కొడాలి నానికి కొత్త ప్రత్యర్థి అందరూ కలిసి దేవినేనిని ఇరికిస్తున్నారా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరిరావు పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లే ఉన్నారు వచ్చే ఎన్నికలలో మాజీ మంత్రిని గుడివాడలో పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు సమాచారం గుడివాడలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మొత్తం టీడీపీకి పెద్ద సమస్యగా తయారయ్యారు కొడాలిని ఓడించడమే టార్గెట్గా గడిచిన రెండు ఎన్నికలలో చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు వచ్చే ఎన్నికలలో చంద్రబాబు ఓడించాలని టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళల్లో ముందు జగన్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి నాని ఉన్నారు జగన్ పెద్దిరెడ్డి వ్యవహారం ఎలాగున్నా కొడాలి మాత్రం ఇరవై నాలుగు గంటలు తనతో పాటు కొడుకు లోకేష్ను టార్గెట్ చేస్తుండడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అందుకనే ఎలాగైనా వచ్చే ఎన్నికలలో కొడాలిని ఓడించాల్సిందే అని పట్టుదలగా ఉన్నారు పట్టుదలైతే ఉంది కానీ అంతటి గట్టి నేతలు ఎవరున్నారు అన్నదే పెద్ద సమస్యగా తయారైంది నియోజకవర్గంలో కొడాలిని ఓడించేంత సీన్ ఎవరికీ లేదని అందరికీ తెలిసిందే కొడాలి ఆర్థికంగానే కాకుండా అంగబలంతో కూడా చాలా పటిష్టంగా ఉన్నారు కాబట్టి కొడాలిని ఓడించాలంటే టీడీపీ తరఫున కూడా అలాంటి నేతే కావాలి అందుకనే జిల్లాలోని నేతలతో మాట్లాడిన తరువాత చివరకు దేవినేని ఉమా పేరు పరిశీలనకు వచ్చిందట చాలామంది నేతలు చంద్రబాబుతో మాట్లాడుతూ దేవినేని అయితేనే అన్ని రకాలుగా కొడాలికి ధీటైన అభ్యర్థిగా తేల్చి చెప్పారట దాంతో మాజీ మంత్రితో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో మైలవరంలో కాకుండా గుడివాడలో పోటీ చేయమని చెప్పారట నిజానికి దేవినేనిది మైలవరం కూడా కాదు అసలు ఆయన బేస్ నందిగామ పునర్విభజనలో నందిగామ ఎస్సీ రిజార్ట్ కావడంతో దేవినేని మైలవరంకు మారారు వచ్చే ఎన్నికలలో గుడివాడలో పోటీ చేయమంటే దేవినేనికి కష్టమే ఎందుకంటే గుడివాడలో దేవినేనికి మద్దతుదారులు ఎవరూ లేరు పోనీ పార్టీ నేతలు సహకరిస్తారనుకుంటే అంత సీన్ లేదని ఎప్పుడో తేలిపోయింది మరి పరిస్థితుల్లో కొడాలి మీద పోటీ అంటే దేవినేని సమస్యలు ఇరుక్కున్నట్లే పార్టీలోని తన ప్రత్యర్థి వర్గమంతా కలిసి తనపై కుట్రలు చేస్తున్నారా అని అనుమానాలు దేవినేనులో మొదలైందట మరి ఈ సమస్యలో నుండి ఎలా బయటపడతారో చూడాల్సిందే